Hi friends, welcome to Hareesh Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఒక నూతన బోర్డు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆ నూతన బోర్డు పేరు గుర్తుంచుకోండి, వేదిక్ ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్ బోర్డ్. సంస్కార్ బోర్డ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో వేదిక్ ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్ బోర్డు పేరిట ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్త నిలిచిందంటే రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇక్కడ కీవర్డ్ గుర్తుంచుకోండి, వేదిక్ ఎడ్యుకేషన్ అంటున్నాను. వేదిక్ ఎడ్యుకేషన్ తెలుగులో అర్థం ఏంటి? వేద విద్య. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా వేద విద్యను కల్పించాలి, వేదిక్ స్క్రిప్చర్స్ పట్ల ప్రత్యేక అవగాహన కల్పించాలి, అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేయడానికి, నిర్వహణ చేయడానికి, నియంత్రణ చేయడానికి ఒక ప్రత్యేక బోర్డు ఉండాలని చెప్పేసి ఈ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఒక కీలక ప్రకటనను రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేసింది. మనందరికీ తెలుసు, ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం వేదిక సివిలైజేషన్ లేదా వేద నాగరికత అంటాం, ఆర్యన్ సివిలైజేషన్ గురించి మనం నేర్చుకుని ఉంటాము. వేదం అనే పదానికి అర్థం ఏంటి? జ్ఞానం. వేదాలు చాలా పవిత్రమైనవి, చాలా జ్ఞానం అందులో ఉంటుంది. అలాంటి జ్ఞాననిధి పట్ల, వేదిక స్క్రిప్చర్స్ పట్ల ప్రతి వ్యక్తి కూడా తెలిసి ఉండాలి, ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించాలి, ప్రతి వ్యక్తికి తెలియజేయాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలను ముందుండి తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం సంస్కృత భాష ఏదైతే ఉంటుందో సంస్కృత భాషను అభివృద్ధి చేయడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ చేయాలని చెప్పేసి ఒక బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల సంస్కృత భాష అభివృద్ధి అనగానే మనకు ఏ రాష్ట్రం గుర్తుకు వచ్చేది? ఒకే ఒక రాష్ట్రాన్ని తరచూ మనం చర్చించుకున్నాం, ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రం సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలతో తరచూ వార్తలు నిలుస్తుంది. ఎందుకంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ సాంస్క్రిట్. ఆ రాష్ట్రంలో ఒకానొక అధికారిక భాష సంస్కృత భాష. అందుకే సంస్కృత భాషను అభివృద్ధి చేయడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలిచేది. అలాంటి సంస్కృత భాష అభివృద్ధికి సంబంధించి మరియు వేదిక స్క్రిప్చర్స్ పట్ల ప్రత్యేక అవగాహన కల్పించడానికి ఒక బోర్డుని ఏర్పాటు చేస్తూ రాజస్థాన్ ఈరోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టాలి మరియు లేదంటే చైల్డ్ మ్యారేజ్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, పెళ్లి పత్రికల పైన వధూవరుల పేర్లు ఉంటాయి కదా, ఆ వధూవరుల పేర్ల పక్కన డేట్ ఆఫ్ బర్త్ని ముద్రించాలి అని చెప్పేసి అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేసిన రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. మరియు ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రైతు ప్రోత్సాహకంలో భాగంగా రైతుకు సబ్సిడీ ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమం ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఊర్జా యోజన. రైతుకు విద్యుత్ బిల్లు ఏదైతే ఉంటుందో, మనకు కరెంట్ బిల్ వస్తుంది కదా, ఆ కరెంట్ బిల్లు పైన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు. చాలా ఇంపార్టెంట్, ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఊర్జా యోజన అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, ప్రత్యేక పథకం, రైతుకు విద్యుత్ బిల్లు సబ్సిడీ కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చిందంటే రాజస్థాన్ రాష్ట్రం. మరి ఇటీవల రాజస్థాన్ యొక్క ప్రత్యేకత దేశంలోనే మొట్టమొదటి మరియు ఏకైక రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి? రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి లేదా ప్రతి పౌరుడికి కూడా బీమా సౌకర్యాన్ని, ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం. దానికి సంబంధించిన కార్యక్రమం ఏం చెప్పాను మనం? చిరంజీవి యోజన. చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలోని మహిళలు ఎవరైతే ఉంటారో, మహిళకి ప్రతి నెల కావలసిన నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, పీరియడ్ పావర్టీని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ నాప్కిన్స్ ని ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ రాష్ట్రం గురించి చూస్తున్నాం. అలాంటి రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రోజు ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ప్రకటన వార్త నిలిచింది. రాజస్థాన్ రాష్ట్రంలో సంస్కృత భాషకి సంబంధించి, సంస్కృత భాష అభివృద్ధికి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సాంస్క్రిట్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ వారు ఈ అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక పర్యావరణ ఉద్యమం వార్తలు నిలిచింది. పర్యావరణ ఉద్యమం అంటున్నాను, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి వార్తలు నిలుస్తున్న ఉద్యమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల చాలా ఉద్యమాలు, డిఫరెంట్ ఉద్యమాలను మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, పర్యావరణ ఉద్యమాల విషయానికి వస్తే మధ్యప్రదేశ రాష్ట్రంలో జరుగుతున్న ఒక పర్యావరణ ఉద్యమం సేవ్ బక్స్వాహ ఉద్యమం చెప్పాను. సేవ్ బక్స్వాహ అనగానే మనకు అటవీ సంరక్షణ ఉద్యమం సేవ్ బక్స్వాహ. అండ్ ఇటీవల ఒక ప్రాంతానికి సంబంధించి
లక్షదీవులకు సంబంధించి సేవ్ లక్షదీవ్ ఉద్యమం అని చెప్పాను, ప్రత్యేకతలన్నీ చెప్పాను ఎందుకు చేస్తున్నారు. లక్షదీవుల ప్రజలందరూ కూడా ఇటీవల సముద్ర గర్భంలో కూడా ఉద్యమ బాట పట్టారు. అలాంటి ప్రత్యేక ఉద్యమాలపైన ప్రత్యేకంగా చూడండి. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తున్న ప్రత్యేకమైన బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆ బిల్లులోని అంశాలన్నీ కూడా మీకు చెప్పాను డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి. మరియు ఇటీవల ప్రత్యేకంగా మనం చూసిన ఒక భాషా ఉద్యమం తులు భాషకి సంబంధించి అధికారిక హోదాను ఇవ్వండి, రాజ్యాంగాలు గుర్తించండి, షెడ్యూల్ 8లో చేర్చండి అని చెప్పేసి సామాజిక మాధ్యమం సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా ప్రారంభమైన ప్రత్యేక తులు ఉద్యమం గురించి చూసాం. చేయి తులునాడు ఉద్యమం వాటితో పాటు చాలా ప్రాంతాలకు ఇటీవల చూడండి మాల్దారీస్ చేస్తున్న ఉద్యమం బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పాను. బన్నీ గడ్డి భూములు అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి, గుజరాత్ రాష్ట్రం వార్తలు నిలిచింది. బన్నీ గడ్డి భూములకు సంబంధించి జరుగుతున్న ఒక ఉద్యమం, ఎన్జీటీ ఇన్వాల్వ్మెంట్ కూడా చెప్పాను. ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. ఈరోజు ఒక పర్యావరణ ఉద్యమం ఉద్యమాల్లో ప్రత్యేకంగా చూడండి. పర్యావరణ ఉద్యమాల గురించి పర్యావరణ ఉద్యమాన్ని ఏ ఒక్క ఉద్యమాన్ని వదలకండి. సో పర్యావరణ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. కర్ణాటక రాష్ట్రంలో సింగనాయకన హెల్లి, సింగనాయకన హెల్లి ఈ ప్రాంతం గుర్తుంచుకోండి. ఈ హెల్లి అనే పదాలు ఎక్కువగా ఎక్కడ వస్తాయి అంటే కర్ణాటక రాష్ట్రంలోనే వస్తాయి. సో కర్ణాటక మన ప్రాంతంలో కదా నగర్ పూర్ అని చెప్పేసి ప్రాంతాల పేర్లు ఎండ్ అవుతాయి, అలా కర్ణాటక రాష్ట్రంలో హెల్లి అనే పేరుతో ఎక్కువగా ప్రాంతాలు ఎండింగ్ అనేది చూస్తాం. సింగనాయకన హెల్లి అనేది ఒక ప్రాంతం, ఒక విలేజ్ అనుకుని గుర్తుంచుకోండి. సో సింగనాయకన హెల్లి ప్రాంతంలో పర్యావరణ మేధావులు ఎన్విరాన్మెంటలిస్ట్ కానివ్వండి, కామన్ సిటిజన్స్ అందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మరి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి, అసలు ఎందుకు ఈ పర్యావరణ ఉద్యమానికి దారితీసింది అంటే ప్రభుత్వం ఇటీవల ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసింది. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే హెబ్బల్ నగావారా అనే ఒక ప్రాజెక్ట్ని చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పారు. హెబ్బల్ నగావారా ఏంటంటే రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను డెవలప్ చేయాలి. మైనర్ ఇరిగేషన్ అంటే ఏంటి, పాండ్లను నిర్మించడం కానివ్వండి, లేక్స్ని నిర్మించడం కానివ్వండి, సాగునీటి అవసరాల కోసం. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ప్రస్తుతం సింగనాయకల హెల్లిలో జరుగుతుంది ఏంటంటే ఈ ప్రాంతం ఎక్కువగా దట్టమైన చెట్లతో కూడుకొని ఉన్న ప్రాంతం. దట్టమైన చెట్లు అంటున్నాను, కేవలం సింగనాయకల హెల్లి అనే ప్రాంతంలో దాదాపు 6300 చెట్లను నరికివేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అవన్నీ యాక్షన్ కూడా సిద్ధమయ్యారు. సో 6000 చెట్లను అరౌండ్ నరికివేయడానికి తప్పుబడుతూ సో ఈ చెట్ల నరికివేతను వ్యతిరేకి పర్యావరణవేత్తలు మరియు కామన్ సిటిజన్స్ మీరు మాకు ఎలాంటి లేక్స్ నిర్మించాల్సిన అవసరం లేదు, సరస్సులు నిర్మించాల్సిన అవసరం లేదు, సో ఈ సరస్సుల పేరుతో ఈ ప్రాజెక్టుల పేరుతో ఎక్కువగా మీరే కమిషన్లు తీసుకుంటారని చెప్పేసి మాకు ఇలాంటి లేక్స్ అవసరమే లేదు, మాకు ఏదైతే ఉంటుందో సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్న ఈ చెట్లు ఏవైతే ఉంటాయో కొన్ని 100 ఏళ్ల నాటి నుండి ఈ చెట్లు పెరుగుతున్నాయి, ఈ చెట్ల మధ్యనే ఈ ప్రాంతం ఉండేవండి సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాంతంలోని చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ సింగనాయకన హెల్లి ప్రజలందరూ మరియు వీరికి తోడు ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉంటారో, పర్యావరణవేత్తలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. సో ఇదంతా గుర్తుంచుకోండి. సో మనకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రాజెక్టులను నిర్మించాలని చూస్తుంది. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి. మైనర్ ఇరిగేషన్ అంటే ఏంటి, చిన్న చిన్న డ్యాములు ఏ రూపంలో, లేక్స్ రూపంలో, పాండ్స్ రూపంలో, అంటే చెరువులు అన్నట్టు గొలుసు కట్టు చెరువులాగా అలాంటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు. సో నిర్మించండి కానీ చెట్లను నరికివేసి మరీ నీళ్లను నింపడం అవసరం అని చెప్పేసి చాలామంది తప్పుపడుతున్నారు. అలా కర్ణాటక రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది. సింగనాయకన హెల్లి హెబ్బల్ నగావారా ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. ఇటీవల సింగనాయకన హెల్లి ప్రజలు ఎందుకు ఉద్యమం చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ దేన్ని అడ్డుకుంటూ అంటే చెట్ల నరికివేత కార్యక్రమాన్ని అడ్డుకుంటూ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది, దేశంలోనే ఏకైక రాష్ట్రంగా వార్తలు నిలిచింది. ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేస్తూ, ఇంజనీరింగ్ R&D అంటే మనకి ఏదైతే ఉందో సాంకేతిక విద్యకు సంబంధించి ప్రత్యేక పాలసీని విడుదల చేస్తారో అలాంటి కర్ణాటక రాష్ట్రం గురించి ఇటీవల మనకు నికర సమ్మాన్ యోజన అని చెప్పేసి నేత కార్మికులకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రోత్సాహకాలు అని చెప్పేసి అలా తరచూ వార్తలు నిలుస్తుంది. కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం యడ్యూరప్ప గారు సీఎంగా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అండ్ నెక్స్ట్, సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలకు సంబంధించి ఆ మధ్యలో ఉన్న తులు భాష మాట్లాడే ప్రాంతాల గురించి చూస్తాం. కర్ణాటక కేరళ రెండు కూడా సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు. ఈరోజు కేరళ రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. కేరళ రాష్ట్రం దేనికి వార్తలు నిలిచిందంటే సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ సంబంధిత అంశంతో. సిల్వర్ లైన్ ప్రాజెక్ట్, ఇటీవల సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ సంబంధిత అంశంతో ఏ రాష్ట్రం వార్తలు నిలిచిందంటే ఇది ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నట్టు, మౌలిక సౌకర్యాలు కల్పించడం ముఖ్యంగా రవాణా మార్గానికి సంబంధించింది అన్నట్టు.
గవర్నమెంట్. ఈ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ కేరళ యొక్క డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని చెప్పేసి ఈ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రం కేరళ రాష్ట్రం చాలా పొడవుగా ఉంటుంది, మీరు చూడండి, కోస్టల్ స్టేట్. కేరళ కోస్ట్ మొత్తం కూడా మోనజైట్ థోరియం నిల్వలకు ప్రసిద్ధి. ప్రపంచంలోనే థోరియం నిల్వలు మోనజైట్ అంటేనే మనకు కేరళ రాష్ట్రం. అలాంటి కేరళ రాష్ట్రంలో కూడా చాలా పర్యావరణ ఉద్యమాలు ఉంటాయి, హిస్టరీలో మీకు సైలెంట్ వ్యాలీ ఉద్యమాలు. సో మనకు గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం, కానీ పర్యావరణ పరంగా చూస్తే ఎక్కువగా విపత్తులు కూడా ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. సో అలా కేరళ రాష్ట్రం, ముఖ్యంగా నార్త్ కేరళ కసర్గోడ్ ప్రాంతం. ఎందుకు నార్త్ కేరళ అంటున్నాను, ఇటీవల కసర్గోడ్ ప్రాంతం గురించి మీకు 2 రోజుల కింద చెప్పాను. కసర్గోడ్ ఉడిపి జిల్లా, దక్షిణ కన్నడ అని 3 జిల్లాల పేరు చెప్పాను. ఆ భాషలో అక్కడ ఎక్కువ తులు భాషను మాట్లాడతారు, అక్కడ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం కర్ణాటక అన్నట్టు. సో అలా కసర్గోడ్ నార్త్ కేరళ ప్రాంతం నుండి, కసర్గోడ్ జిల్లా నుండి లాస్ట్కి వచ్చేసి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. దాదాపు 11 జిల్లాలను కలుపుతూ కేరళ స్టేట్కి సంబంధించి రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేరళ స్టేట్ రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఒక ప్రత్యేక రైల్వే లైన్ వేస్తున్నారు అన్నట్టు. సో అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు. మనం చూడండి, ఈ ప్రాంతం నుండి తిరగాలంటే మనకు రైలు మార్గాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, కానీ డైరెక్ట్గా కోస్టల్ ప్రాంతం నుండి మనకి సౌత్ కేరళ నుండి దక్షిణ కేరళను కలిపే ఒక ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి, సిల్వర్ లైన్ ప్రాజెక్ట్. ఇందులో ఏ జిల్లాలు అంటే కసర్గోడ్, కన్నూరు, కోజికోడ్, తిరూర్ మరియు త్రిశూర్, కొచ్చి ఎయిర్పోర్ట్, ఎర్నాకులం మరియు కొట్టాయం, చెంగన్నూరు, కొల్లం, తిరువనంతపురం. ఈ 11 జిల్లాలు ఏవైతే ఉంటాయో ఈ 11 జిల్లాలను రైల్వే కనెక్టివిటీ చేయాలి. ఈ మొత్తం దూరం వచ్చేసి అంటే నార్త్ కేరళ ప్రాంతం నుండి సౌత్ కేరళ ఈ 2 ప్రాంతాలను కలిపే రైల్వే లైన్ ఏదైతే ఉంటుంది, ఇది జస్ట్ 530 కిలోమీటర్స్ మాత్రమే. సో 530 కిలోమీటర్స్ అంటే మనం ఫాస్ట్గానే రీచ్ అవ్వచ్చు. సో అలా నార్త్ కేరళ నుండి సౌత్ కేరళని కలిపే ఒక సిల్వర్ లైన్ రైల్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి, కేరళ స్టేట్ రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దీని యొక్క సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వార్తలించింది. సో ఇటీవల వార్తలు నిలిచిన కేరళ డ్రీమ్ ప్రాజెక్ట్ సిల్వర్ లైన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది, లేదా సిల్వర్ లైన్ రైల్వే ప్రాజెక్ట్ నార్త్ ప్రాంతం నుండి సౌత్ ప్రాంతాన్ని 11 జిల్లాలను కలిపే ఒక రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. కేరళ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్, ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. వృద్ధులకు సంబంధించి సామాజిక సమస్య అయినా, వృద్ధాప్యం, ఒంటరి వృద్ధులకు సంబంధించి బెల్ ఆఫ్ ఫేత్ గురించి చర్చించాం, భారతదేశంలో ఏకైక మరియు మొట్టమొదటి రాష్ట్రం, జిఎస్టీపై సెస్ విధిస్తున్న రాష్ట్రం, మరి ఇటీవల కేరళ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి సోలార్ ట్రైన్ అని చెప్పాను, మరియు కేరళ రాష్ట్రానికి సంబంధించి నమత్ బసై ప్రోగ్రామ్ చెప్పాను, రాష్ట్రంలోని గిరిజనులందరికీ మాతృభాషలోనే విద్యను అందించే కార్యక్రమం నమత్ బసై, మరియు ఫస్ట్ బెల్ కైట్ విక్టర్స్ అని చెప్పాను, అండ్ ఇటీవల పరివర్తన్. సో కోస్టల్ స్టేట్ కదా, మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు, అలా కోస్టల్ స్టేట్ కాబట్టి మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో పరివర్తన్ అనే ఒక ప్రత్యేక ప్రాంతం మత్స్యశాఖ వారు ప్రారంభించారు, మరియు కేరళ కర్షక క్షేమ నిధి బోర్డు రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత పథకాలన్నింటినీ అమలు చేయడానికి ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల కేరళ రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు ఎల్డీఎఫ్ కూటమి నాయకుడు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ స్టేట్ కేరళ, కమ్యూనిస్టుల కంచుకోటాన్ని గుర్తుంచుకోండి. అలాంటి కేరళలో సిల్వర్ లైన్ ప్రాజెక్టు మరొకసారి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక హెల్ప్ లైన్ ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు. ఒక హెల్ప్ లైన్ అంటున్నాను, టోల్ ఫ్రీ నెంబర్. దేనికి సంబంధించి అంటే, మనం సర్వసాధారణంగా చదువుకున్న వారు ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారు, అంటే చదువుకున్నవారు అందరు చేసినట్టు కాదు, చదువుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో తప్పుల బాట పడతాము. ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ఒక ఫోన్ చేస్తారు, ఒక ఫోన్ చేసేసి కానివ్వండి, చాలా ఫ్రాడ్ జరుగుతుంది, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఎవరో ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము, మా అకౌంట్కి ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి చాలామంది మోసపోతున్నారు. బ్యాంకు నుండి ఫోన్ చేసినా మీ ఏటీఎం కార్డు సివివి నెంబర్ చెప్పండి అని చెప్పేసి, అలా ఆన్లైన్లో డబ్బులను కోల్పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఫ్రాడ్స్ చర్యలకు గురయ్యే వారు ఎవరైతే ఉంటారో, వారందరికీ తక్షణ చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్ లైన్ ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆ హెల్ప్ లైన్ నెంబర్ గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అదేంటంటే 155260, 155260. ఇటీవల చాలా హెల్ప్ లైన్స్ గురించి మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఎల్డర్ లైన్ అనే ఒక హెల్ప్ లైన్ వృద్ధులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ప్రారంభించారు 14567 అని చెప్పేసి. ఏవైనా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇటీవల తరచు మనం చర్చించుకుంటాం, వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు సైబర్ ఫ్రాడ్స్ కి సంబంధించి దృష్టిలో ఉంచుకొని, దేశంలో జరుగుతున్న ఈ సైబర్ నేరాలు, ఆన్లైన్లో ముఖ్యంగా డబ్బులను కోల్పోతున్న వారు చాలా మంది అవుతున్నారు, చదువుకున్న వారే ఎక్కువగా లక్షలు లక్షలు కోట్లు కూడా లాస్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా మాకు కంప్లైంట్ ఇవ్వండి, మీకు సంబంధించి సత్వర పరిష్కారం మేము చేస్తామని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద 7 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించింది. అందులో రాష్ట్రాలునే, కేంద్రపాలిత ప్రాంతాలు, 7 ప్రాంతాల పేర్లు గుర్తుంచుకోండి, ఎక్కడెక్కడ అంటే ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్,
తెలంగాణ ఉత్తరాఖండ్ అండ్ ఉత్తర ప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ఈ ఏడు ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఆపరేషనలైజ్ అయింది అంటే పనిలోకి వచ్చింది అన్నట్టు ఈ నెంబర్ పనిచేస్తుంది అన్నట్టు సో అలా ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో సైబర్ ఫ్రాడ్స్ కి గురైన వారు ఆన్లైన్లో మోసాల బారిన పడ్డవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కంప్లైంట్స్ ఇస్తే మేము సత్వర పరిష్కారము కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కానివ్వండి కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము దీనికి సంబంధించి ఆదేశాలు ఇస్తామని చెప్పేసి ఒక సెంట్రల్ ప్రాజెక్ట్ వార్త వచ్చింది దీని యొక్క థీమ్ ఏంటంటే బీ అవేర్ అండ్ బీ సైబర్ సేఫ్ బీ అవేర్ అండ్ బీ సైబర్ సేఫ్ అంటే సైబర్ దాడుల నుండి సురక్షితంగా ఉండండి అన్నట్టు సో ఇది ఒకటి ఈరోజు ఇంపార్టెంట్ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి సంబంధించి ఇమ్మీడియట్ గా తక్షణ పరిష్కారం ఇచ్చే ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ అని గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరచూ వార్తలు నిలుస్తుంది రాజ్నాథ్ సింగ్ గారికి సంబంధించి యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒకటని కాదు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపబడిన ఒక ప్రత్యేక బోర్డు వార్తలు ఇచ్చింది అదేంటంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అంట అనగానే మనకు రక్షణ సంబంధిత పరికరాలు కానివ్వండి రక్షణ యంత్రాలు ఉంటాయి కదా వాటిని తయారు చేసే అంటే ముఖ్యంగా చూడండి ఈ ఫిరంగులు కానివ్వండి పెద్ద పెద్దవి ఉంటాయి కదా ట్యాంకులు ఉంటాయి యుద్ధ ట్యాంకులు అవన్నీ కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ద్వారా తయారు చేస్తారు అలాంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ప్రస్తుతం 41 ఫ్యాక్టరీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా 41 ఫ్యాక్టరీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి అలాంటి 41 ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ దాదాపు 7 డివిజన్స్గా చేశారు 7 ప్రత్యేకమైన ఆర్గనైజేషన్గా విడగొట్టడం జరిగింది వీటన్నిటిని డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్గా రూపకల్పన చేస్తారు దేశంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కింద పనిచేసే ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఏకీకృతం చేస్తూ దాదాపు 4-5 ఫ్యాక్టరీలు 6-7 ఫ్యాక్టరీలు అన్నింటిని మర్జ్ చేస్తూ వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలుగా తీర్చబోతున్నారు ఏ కార్పొరేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ హయాంలో పనిచేసే కార్పొరేట్ సంస్థలుగా తీర్చిదిద్దబోతున్నారు ఇదంతా కూడా డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే ఉంటాయి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటేనే ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్ రంగంలో పనిచేసే సంస్థ అలాంటిది డిఫెన్స్ సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వీటిని తీర్చబోతున్నాం దేశవ్యాప్తంగా 7 సంస్థలుగా వీటిని ఒక ఏకీకరణ చేయబోతున్నాం ఈ 41 ఫ్యాక్టరీస్ అని చెప్పేసి దానికి సంబంధించిన తీర్మానం ఉంటుంది కదా ఆ తీర్మానాన్ని మనకు కేబినెట్ కేంద్ర మండలి మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది జస్ట్ ఇదొక మిస్లేనియస్ పాయింట్ కింద అడుగుతారు ఇటీవల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుని కార్పొరేటైజ్ చేస్తూ కేబినెట్ తెలిపిన ఆమోదం వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించి స్వీడన్తో కుదిరిన ఒప్పందమే కావచ్చు మరియు మనకు డిఫెన్స్ ఎక్సలెన్స్కి సంబంధించి ప్రత్యేక నిధుల కింద 498.8 కోట్ల రూపాయలను రాజ్నాథ్ సింగ్ గారు కేటాయించారు మరి ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో రాజ్నాథ్ సింగ్ గారు 43,000 కోట్ల రూపాయలను కేటాయించారు దేశంలో అధునాతన సబ్మెరైన్ల నిర్మాణానికి సంబంధించి ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి అండ్ నెక్స్ట్ ఈరోజు సో డిజేబిలిటీకి సంబంధించి అంటే దివ్యాంగులకి సంబంధించి సో దివ్యాంగులకి సంబంధించి ప్రత్యేకమైన సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం దేశవ్యాప్తంగా 14 సిటీస్లో అని చెప్తూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది ఎప్పుడైనా గుర్తుంచుకోండి భారతదేశంలో దివ్యాంగులకి సంబంధించి కానివ్వండి వృద్ధులకి సంబంధించి కానివ్వండి ట్రాన్స్జెండర్లకి సంబంధించి కానివ్వండి సామాజిక సమస్యలకి సంబంధించి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు తావర్చంద్ గెహ్లాట్ గారు ఏమని చెప్పారంటే దేశవ్యాప్తంగా 14 సిటీస్లో క్రాస్ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సిస్టమ్స్ లేదా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు క్రాస్ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటే ఏంటి చిన్నతనంలోనే ఈ అదుటితనం అంటారు కదా చిన్నతనంలోనే ఏదైనా శారీరక లోపాలతో కానివ్వండి మానసిక లోపంతో జన్మించిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసి పరిష్కారం వెతుకొచ్చు అన్నట్టు సో దానికి చిన్నప్పటి నుండే ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటు చేయడం అంటే దేశవ్యాప్తంగా 14 సిటీలు అంటున్నాను ఈ 14 సిటీలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఒకటి మన సికింద్రాబాద్లో ఏర్పాటు అండ్ నెల్లూరులో కూడా ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో దేశవ్యాప్తంగా ఢిల్లీ డెహ్రాడూన్ ముంబై కోజికోడ్ కోల్కతా ఇలాంటి ప్రముఖ సిటీలో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు సామాజిక మంత్రిత్వ శాఖ వారు ఎందుకంటే ఈ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులకు సంబంధించి వారి యొక్క ఏదైతే లోపం ఉందో లేదంటే వారికి సంబంధించిన ఏదైతే సమస్య ఉందో ముఖ్యంగా చూడండి దాదాపు దివ్యాంగులకు సంబంధించి ఒక్కొక్క ఏదో ఒక లోపం ఉంటుంది కంటి చూపులు ఏమి కానివ్వండి చెవిటితనమే కావచ్చు లేదంటే చేతులు కానివ్వండి ఏదో ఒక పని చేయనిది సో అలా ఏదైనా లోపంతో బాధపడేవారు చిన్నతనంలోనే వారికి సంబంధించిన సమస్యలను వెతకడం ఆ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు వెతకడానికి పరీక్షా కేంద్రాలు అన్నటివన్నీ కూడా సో దివ్యాంగ
దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు ఒక కీలక ప్రకటన చేశారు. మనందరికీ తెలుసు 2011 సెన్సస్ ప్రకారము భారతదేశంలో 6 సంవత్సరాల లోపు దివ్యాంగులు ప్రస్తుతం 20 లక్షల చిన్నారులు ఉన్నారంట. అప్పుడే అంటే 2011 వరకే. సో అలాంటి దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక పరిరక్షణ అనేది రాజ్యాంగంలోని Article 41 ఉంటుంది. మనకు ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. అంటే మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు చేయాల్సిన ప్రత్యేక పనులు ఏవైతే ఉంటాయో, విధులు ఏవైతే ఉంటాయో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంటాయి. అలా డైరెక్టివ్ ప్రిన్సిపల్లో సామాజిక సమస్యలకు సంబంధించి దివ్యాంగులు, వృద్ధులు, నిరుద్యోగులు వాళ్ళందరి సంరక్షణ కూడా Article 41 భాగం. మరియు దివ్యాంగులకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం కూడా భారతదేశంలో పనిచేస్తుంది. ఆ చట్టం ఏంటి అమలవుతుంది, మనకు పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్. 1995 ఒక చట్టం వచ్చింది, రీసెంట్ చట్టం వచ్చేసి 2016. ఈ చట్టం గురించి తరచూ మీకు ప్రస్తావిస్తున్నాను, ఒకసారి చూడండి. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ అంటే ఏంటి, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం దివ్యాంగులకు కల్పించే చట్టం 2016 ప్రస్తుతం అమలవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు సిద్దిపేట వార్తలో నిలిచింది. సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ వారు రూపకల్పన చేసిన ఒక బయో టాయిలెట్ ఎందులో తయారు చేశారంటే బస్సుల్లో తయారు చేశారు. మనకి ఇటీవల కాలంలో బస్సులు చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి, బస్సులు ప్రయాణానికి పనిచేయట్లేదు కానీ బస్సుల ద్వారా మొబైల్ టాయిలెట్లు పనిచేస్తున్నాయి, ఆక్సిజన్ సరఫరా పనిచేస్తుంది మనకు, లేదంటే హాస్పిటల్ ఆన్ వీల్స్ సంబంధిత అంశంతో బస్సులను ఉపయోగించుకోవడం చూస్తున్నాం. అండ్ కార్గో సర్వీసెస్కి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ గురించి, అలాంటి బస్సులను ఉపయోగించుకొని ప్రత్యేకంగా బయో టాయిలెట్లను ప్రిపేర్ చేస్తున్నాయి. ఒక్కొక్క బస్సు మీద 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకమైన బయో టాయిలెట్. ఎవరి కోసం అంటే ఇవి షీ బయో టాయిలెట్స్ అంటే ముఖ్యంగా మహిళలకి సంబంధించి, ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో కానివ్వండి, ఏదైనా పెద్ద పెద్ద సభలు జరుగుతున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి సమావేశాలు జరుగుతున్నప్పుడు కానివ్వండి, ప్రతి ప్రాంతంలో కూడా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి ఉండవు. అలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేని ప్రాంతాల్లో ఈ బయో టాయిలెట్స్ బస్సు ఏదైతే ఉందో బస్సు అక్కడికి వెళ్తుంది అన్నట్టు, మహిళకి కావలసిన టాయిలెట్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక్కొక్క బస్సు లోపల 4 టాయిలెట్స్ని నిర్మించడం జరిగింది సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ వారు. అండ్ ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే తల్లులు ఉంటారో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు ఉంటారు కదా, తల్లులు, మదర్స్ ఉంటారు, పిల్లలకు సంబంధించి వారికి ప్రత్యేకమైన ఒక రూమ్ ని కూడా నిర్మించారు. ఎవరైతే తల్లి పాలు తాగే చిన్నారులు ఉంటారో వారికి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రత్యేకమైన సౌకర్యాలు. సో అలాంటి బయో టాయిలెట్స్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షీ బయో టాయిలెట్స్ అనే అంశంతో సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ వార్త నిలిచింది. ఈ బస్సులను అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించబోతుంది అని గుర్తుంచుకోండి. సో షీ బయో టాయిలెట్స్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ మిల్కా సింగ్ గారు. మిల్కా సింగ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. భారతీయ స్ప్రింటర్, ఒక లెజెండ్, అథ్లెట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడా దిగ్గజం మిల్కా సింగ్ గారు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడడం జరిగింది. కరోనా నుండి కోలుకున్నారు కూడా, కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో ఈరోజు ఉదయం మరణిస్తూ వార్త నిలిచారు మిల్కా సింగ్ గారు, పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఎగ్జాక్ట్లీ 2 డేస్ బ్యాక్ ఒక పర్సన్ గురించి మీకు చెప్పాను, నిర్మల్ మిల్కా కౌర్ అని చెప్పేసి. నిర్మల్ పేరు గుర్తుంచుకోండి, ఇమేజ్ కూడా చూపించాను. ఆమె గురించి చెప్పినప్పుడు తన గురించి ప్రస్తావన చేశాను, మిల్కా సింగ్ గారి సతీమణి ఈమె అని చెప్పేసి. నిర్మల్ మిల్కా కౌర్ గారి ప్రత్యేకత ఏంటి, పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక క్రీడాకారిణి, కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభని చాటిన ఒక వాలీబాల్ ప్లేయర్ అని చెప్పాను. జాతీయ వాలీబాల్ జట్టు, నేషనల్ వాలీబాల్ టీం ఉంటుంది కదా, ఆ వాలీబాల్ టీమ్ కి ఫార్మర్ కెప్టెన్, ఒకప్పుడు కెప్టెన్ గా విధులు నిర్వర్తించారు. మరి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది కదా, క్రీడా శాఖకి డైరెక్టర్ గా విధులు నిర్వర్తించిన నిర్మల్ మిల్కా గారు కరోనా మహమ్మారి బారిన పడి తుదిశ్వాస విడిచారని ఎగ్జాక్ట్లీ 2 డేస్ బ్యాక్ చెప్పాను. సో వితిన్ 2 డేస్ లోనే మరొక పర్సన్, తన హస్బెండ్. సో దంపతులు ఇద్దరు కూడా క్రీడా దిగ్గజాలే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడా దిగ్గజాలు మిల్కా సింగ్ మరియు తన యొక్క సతీమణి నిర్మల్ మిల్కా గారు ఇద్దరు కూడా కరోనా మహమ్మారి బారిన పడి మరణించడం జరిగింది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. యాక్చువల్గా మిల్కా సింగ్ గారి ప్రత్యేకత ఏంటంటే,
ఆసియా క్రీడలు, ఏషియన్ గేమ్స్ అంటాం కదా, ఆసియా ఖండంలోని దేశాల మధ్య నిర్వహించబడే టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆసియా క్రీడలు అంటాం. అలాంటి ఆసియా క్రీడల్లో 4 సార్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న ఒక స్ప్రింటర్, రన్నింగ్ అన్నట్టు ఒక స్ప్రింటర్ మిల్కా సింగ్ గారు తన జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, చాలా కష్టాలను చూశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బాలీవుడ్ మూవీని చూడండి, బాగ్ మిల్కా బాగ్, బాగ్ మిల్కా బాగ్ అనే ఒక సినిమాను చూడండి. తన జీవితం ఆధారంగానే రూపకల్పన చేయడం జరిగింది. బాగ్ మిల్కా బాగ్లో ఒకనొక సిచ్యువేషన్లో మనకు కన్నీళ్లు కూడా వస్తాయి. అంతటి కష్టాలను చూసి మన భారతదేశానికి సంబంధించి గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఒక స్ప్రింటర్ అథ్లెట్ మిల్కా సింగ్ గారు, పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, 4 సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుపొందిన ఒక దిగ్గజ ఆటగాడు. మరియు ఒలింపిక్స్, ఒక క్రీడాకారుడికి లేదా ఒక అథ్లెట్కి ఒలింపిక్స్ అనేది ప్రతిష్టాత్మకం, ప్రపంచంలోనే గుర్తింపు అన్నట్టు. అలా ఒక్కసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు అనే సందర్భాలు ఉంటాయి. అలాంటిది 3 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఒకటి 1956, 1960, 1964. ఇందులో 1960 ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్, రోమ్ ఒలింపిక్స్. సో రోమ్ ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రతిభ చాటిన భారతీయ క్రీడా దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక స్ప్రింటర్, ఒక లెజెండ్ అథ్లెట్ మిల్కా సింగ్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ భారత ప్రభుత్వం తన యొక్క సేవలను గుర్తించడం, తన యొక్క ప్రతిభను గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. పద్మశ్రీ మిల్కా సింగ్ అని గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకొక నేమ్తో తన సుపరిచితులు. తన యొక్క పేరు ఎలా అంటే, చాలామందికి ఎలా పరిచయం అంటే, ఫ్లయింగ్ సిక్ అంటారు తనను, ఫ్లయింగ్ సిక్. యాక్చువల్గా సిక్ మతస్థుడు. సో సిక్ మతస్థుడు ఫ్లయింగ్ సిక్ అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తి, ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచిన ఫ్లయింగ్ సిక్ పర్సన్, తన అసలు పేరేంటి అంటారు, మిల్కా సింగ్ అని గుర్తుంచుకోండి. పద్మశ్రీ మిల్కా సిక్, ఫ్లయింగ్ సిక్ అని గుర్తుంచుకోండి, మిల్కా సింగ్ అని గుర్తుంచుకోండి. తన యొక్క సతీమ అనే పేరు, నిర్మల్ మిల్కా గారి ప్రత్యేకతను కూడా చూడండి. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 డేస్లోనే దంపతులు ఇద్దరు కూడా మరణిస్తూ వార్తలు నిలిచారు. సో మిల్కా సింగ్ చాలా ఇంపార్టెంట్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆంటోనియో గ్యూటరస్ గారు వార్తలు నిలిచారు. ఆంటోనియో గ్యూటరస్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ప్రపంచ దేశాల మధ్య శాంతి స్థాపనే ధ్యేయంగా ఏర్పాటు చేయబడిన ఐక్యరాజ్య సమితికి జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి ఎవరు, ఆంటోనియో గ్యూటరస్ గారు. 2017 జనవరి 1వ తేదీన 9వ ప్రధాన కార్యదర్శిగా ఐక్యరాజ్య సమితి 9th జనరల్ సెక్రటరీగా వార్తలు నిలిచిన పర్సన్ ఎప్పుడు, 2017 ఆంటోనియో గ్యూటరస్ గారు. తన యొక్క పదవీ కాలం, యాక్చువల్గా 5 ఇయర్స్ అన్నట్టు టర్మ్, తన యొక్క పదవీ కాలము ఈ సంవత్సరం 2021 డిసెంబర్ 31 ముగుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ముగిసిన ఎన్నికల్లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీకి సంబంధించి ఎన్నికలు ఎక్కడ జరుగుతాయంటే, ఒకటి భద్రతా మండలిలో జరుగుతుంది. మనము నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో భద్రతా మండలిలో ఎన్ని స్థానాలు ఉంటాయి, ముఖ్యంగా 15లో 10 తాత్కాలిక సభ్యదేశాలు, 5 పూర్తికాల సభ్యదేశాలు అంటే శాశ్వత సభ్యదేశాలు. ఈ 10 దేశాల్లో ఇటీవల ఎన్నికైన 5 దేశాల గురించి చూస్తున్నాం. అండ్ ఇండియా కూడా ఇటీవల జనవరి 1వ తేదీ 2021 నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశాలు ఒక దేశంగా మనం చూడడం జరుగుతుంది. సో అలా మొత్తం 15 దేశాలు ఏవైతే ఉంటాయో, 15 దేశాలు కూడా తనను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకు యాక్సెప్ట్ చేయడం జరిగింది, మరొక టర్మ్, 2వసారి ఐక్యరాజ్య సమితికి జనరల్ సెక్రటరీగా తను పోటీ చేయడం జరిగింది. సో భద్రతా మండలిలో అన్ని దేశాలు కూడా తన సభ్యత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలు మొత్తం 193 దేశాలు, 193 దేశాలు కూడా మ్యాక్సిమం తన యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది. సో ఆ రకంగా మనకు ఆంటోనియో గ్యూటరస్ గారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా 2వసారి, అంటే ఎప్పటి నుండి తన టర్మ్ మరొకసారి ప్రారంభమవుతుంది అంటే 2021 డిసెంబర్ 31తో పదవీ కాలం ముగుస్తుంది కదా, 2022 జనవరి 1వ తేదీ నుండి 5 ఇయర్స్ కదా పీరియడ్ టర్మ్ అనేది. సో నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే 2026 డిసెంబర్ 31 కూడా మరొకసారి తన పేరునే మనం వింటూ ఉంటాం. ఐక్యరాజ్య సమితి పేరు ఎక్కడ కనబడ్డా కూడా ప్రధాన కార్యదర్శి చాలా ఇంపార్టెంట్ రోల్, చీఫ్ అనుకోవచ్చు. ఐక్యరాజ్య సమితికే చీఫ్ హోదా ఆంటోనియో గ్యూటరస్ గారు 2వసారి, అంటే ఆల్మోస్ట్ ఐక్యరాజ్య సమితి చరిత్రలో 10 సంవత్సరాలు మనం తనను చూడబోతున్నాం అన్నట్టు. ఆల్రెడీ 5 ఇయర్స్ ముగుస్తుంది, నెక్స్ట్ 5 ఇయర్స్. యాక్చువల్గా తన యొక్క స్వదేశం ఏంటంటే
పోర్చుగల్, పోర్చుగల్ అని గుర్తుంచుకోండి, ఒక పోర్చుగీసీ ఆంటోనియో గ్యుటరస్. తను 2005 సంవత్సరం నుండి 2015 సంవత్సరం వరకు ఐక్యరాజ్య సమితికి సంబంధించి హై కమిషనర్గా విధులు నిర్వర్తించారు. ఏ సంస్థకి సంబంధించి అంటే మనకు రెఫ్యూజీస్ ఉంటారు కదా, సో రెఫ్యూజీస్కి సంబంధించి హై కమిషనర్గా విధులు నిర్వర్తించిన ఆంటోనియో గ్యుటరస్ గారు 2017 సంవత్సరంలో 9వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై వర్తిల్చారు. సో మరొకసారి 2022 సంవత్సరం నుండి కూడా రెండవసారి ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శి హోదాలో విధులు రానున్నారు ఆంటోనియో గ్యుటరస్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. యాక్చువల్గా తన గురించి లాస్ట్ 1 వీక్ నుండి చాలా ప్రపోజల్స్ మనం వింటున్నాం పేపర్లో కూడా, మరొకసారి ఎన్నికయ్యే అవకాశాలు తనే ఉన్నాడని చెప్పేసి. సో నిన్న అధికారికంగా, సో నిన్న శుక్రవారం రోజున అధికారికంగా ఐక్యరాజ్య సమితి ప్రకటన ఉత్తర్వులను జారీ చేసింది. మరొకసారి 2022 జనవరి 1వ తేదీ నుండి కూడా ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గ్యుటరస్ గారు నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా విధులు నిర్వర్తించబోతున్నారని చెప్పారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, చాలా అంశాలు మనం చూస్తున్నాం, అవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఎప్పుడు వార్తలు నిలిచినా, ఏ నివేదికతో వార్తలు నిలిచినా, ఏ అంశంతో వార్తలు నిలిచినా, ఆ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎలాంటి అంశం ఉన్నా కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మహమూద్ జమాల్ గారు వార్తలు నిలిచారు. మహమూద్ జమాల్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, కెనడా దేశానికి సంబంధించి వార్తలు నిలిచారు. సో కెనడా దేశానికి సంబంధించి ప్రధాని ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు జస్టిన్ ట్రూడో గారు. నిన్న క్లాస్లో కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విశ్వనీయమైన లేదంటే విశ్వ నాయకులుగా గుర్తింపు పొందిన జాబితా అని చెప్పాను. అమెరికాకి సంబంధించి ప్రముఖ ఇంటెలిజెన్స్ సంస్థ వారు విడుదల చేశారు, అందులో మోదీ గారు టాప్ లిస్ట్లో ఉన్నారు. సో అలాంటి లిస్టులో మనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు కూడా స్థానం పొందారు, 7వ స్థానంలో ఉన్నారు. ఆ అంశాన్ని మనం చూసాము. సో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు మహమ్మద్ జమాల్ గారిని కెనడా దేశంలో సుప్రీంకోర్టు ఉంటుంది కదా, అంటే ఒక దేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటేనే అపెక్స్ కోర్టు అంటేనే సుప్రీంకోర్టు. కెనడా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిగా మహమూద్ జమాల్ గారిని నియమించడం జరిగింది. మహమూద్ జమాల్ గారి గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఇతను భారత సంతతి వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పర్సన్, భారత సంతతి వ్యక్తి, కెనడా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులు అవుతూ వార్తలు ఇచ్చారు. ఎలా అడుగుతారు రానున్న పోటీ పరీక్షలు అంటే, ఇటీవల భారత సంతతి వ్యక్తి, సో తన పేరు అడుగుతారు, భారత సంతతి వ్యక్తి కెనడా దేశంలో అత్యున్నత న్యాయస్థానం, ముఖ్యంగా ఏ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు, కెనడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు, తన పేరు ఏంటి అంటారు. భారత సంతతి వ్యక్తుల గురించి ఇటీవల తరచూ ఎవరో ఒకరు వార్తలు నిలుస్తున్నారు. మనకు అమెరికాకి సంబంధించి అత్యధికంగా వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల కెనడాకి సంబంధించి కూడా చాలాసార్లు చూస్తున్నాం. న్యూజిలాండ్కి సంబంధించి ఇటీవల అక్కడ ఎంపీగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చూసాం. సో అలా కెనడా దేశంలో న్యాయ శాఖకి సంబంధించి కెనడా సుప్రీంకోర్టులో హైయెస్ట్ ముఖ్యంగా న్యాయమూర్తి హోదాలో నియమితులవుతూ ఒంటారియో, ఇక్కడ ఇంకొక సిటీ గుర్తుంచుకోండి, ఒంటారియో హైకోర్టు ఉంది కదా, హైకోర్టులో ఇప్పటి వరకు జడ్జిగా విధులు నిర్వర్తించిన మహమూద్ జమాల్ గారిని ఆ దేశ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా నియమించారు ఆ దేశానికి సంబంధించి ప్రధాని జస్టిన్ ట్రూడో అని గుర్తుంచుకోండి. సో నియామకం అవసరం లేదు, పేరు గుర్తుంచుకోండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏ దేశానికి సంబంధించి కెనడా దేశం అని చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు విటపు బాలసుబ్రహ్మణ్యం గారు వార్తలు నిలిచారు. విటపు బాలసుబ్రహ్మణ్యం చాలా ఇంపార్టెంట్ పర్సన్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైనా పోటీ పరీక్షలు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులు ఉంటారు కదా, వారికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మన రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపుతో ఎవరైనా వార్తలు నిలిస్తే వారిని ప్రత్యేకంగా చూడండి, ఆ తర్వాత నేషనల్ ఇంపార్టెన్స్తో వార్తలు ఇచ్చిన పర్సన్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో అలా రాష్ట్రానికి సంబంధించి విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ సభ ఉన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఇటీవల ఎమ్మెల్సీ సభ గురించి తరచూ మనం చర్చించుకుంటున్నాం. ఆర్టికల్ 169, ఆర్టికల్ 171 యొక్క ప్రత్యేకతల గురించి లాస్ట్ 2 డేస్ బ్యాక్ చెప్పాను. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి అన్న ఎగువ సభ అన్న ఒకటే, ఒక రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీ సభను శాసన మండలి కౌన్సిల్ అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, 4 సభ్యులను గవర్నర్ కోటాలో నియమించడం జరిగింది. ఆ 4 పర్సన్స్ ఫోటోలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది, ఆ పర్సన్స్ పేర్లు చెప్పాను. సో అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎగువ సభ లేదా శాసన మండలికి ప్రోటెం చైర్మన్గా
ప్రోటెం చైర్మన్ గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే విటపు బాలసుబ్రహ్మణ్యం లేదా వి బాలసుబ్రహ్మణ్యం గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటెం స్పీకర్ అంటే ఏంటంటే తాత్కాలిక స్పీకర్ లేదా ప్రోటెం చైర్మన్ అంటే ఏంటంటే తాత్కాలిక చైర్మన్. ఎప్పుడైనా ఎగువ సభ అంటే చైర్మన్ అంటాము, దిగువ సభ అంటే స్పీకర్ అంటాం. మనం కేంద్రంలో కూడా చూడండి, కేంద్రంలో ద్విసభ విధానం, బై కెమరాలిజం ఉంది, కేంద్రంలో పార్లమెంట్ ఉంటుంది కదా. సో పార్లమెంట్లో రెండు సభలు ఏంటి, ఎగువ సభ లేదా హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, దాన్ని ఎగువ సభ అంటాం. ఎగువ సభలో ఆ సభకు అధ్యక్షులుగా ఎవరు విధులు నిర్వర్తిస్తారు, ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉంటారు. దేశానికి ఉపరాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతి ఎగువ సభకి చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తారు. అండ్ పార్లమెంట్లో దిగువ సభ ఏంటి, లోక్సభ, మనకి హౌస్ ఆఫ్ పీపుల్ అంటాం. సో లోక్సభకి సంబంధించి హెడ్ని ఏమని పిలుస్తాం మనం, స్పీకర్ అంటాం. సేమ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ అంటాము, రాష్ట్ర ఎగువ సభ లేదా శాసన మండలికి చైర్మన్ అంటాం. సో అలాంటి శాసన మండలి చైర్మన్కి సంబంధించి తాత్కాలిక చైర్మన్గా నియమించబడిన వ్యక్తి ఎవరిటి వార్తలు ఇచ్చారంటే వి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ నియామకం చేపట్టే వ్యక్తి ఎవరు, రాష్ట్ర గవర్నర్. అంటే తనేం చేస్తారు, ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపిస్తారు. ఆ తర్వాత ఈ సభ ఏదైతే ఉంటుందో, శాసన మండలి అంటుంది కదా, ఈ శాసన మండలికి పూర్తికాల లేదా శాశ్వత చైర్మన్ ఎన్నిక తన ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఆ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా తనే చూసుకుంటారు. సో ప్రోటెం చైర్మన్ అని గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రోటెం చైర్మన్ అంటే మనకు ఎగువ సభ, అదే ప్రోటెం స్పీకర్ అంటే దిగువ సభ. ఇటీవల కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రోటెం చైర్మన్ అనే ఒక అంశాన్ని మీకు చెప్పాను. సో రెండు రాష్ట్రాలకి కూడా ప్రోటెం చైర్మన్ ఇటీవల వార్తలు ఇచ్చారు. ఆ ఇద్దరు పర్సన్స్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రోటెం చైర్మన్ గుర్తుంచుకోండి, తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రోటెం చైర్మన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆశిష్ చెండోర్కర్ గారు వార్తలు నిలిచారు. ఆశిష్ చెండోర్కర్, చెండోర్కర్ దేనికి సంబంధించి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వాణిజ్యానికి సంబంధించిన సంస్థ. 1995 జనవరి 1st ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థే. సో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్కి సంబంధించి, ట్రేడ్ అంటే ఏంటి, ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యానికి సంబంధించి ఎక్కువగా నివేదికలు, రిపోర్ట్స్ మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఇండియా నుండి పర్మనెంట్ మిషన్ అనే ఒక మిషన్ పంపించాలి, సభ్యుల బృందాన్ని పంపించాలి. సో ఇండియాస్ పర్మనెంట్ మిషన్ టు డబ్ల్యూటీఓ అంటాం. అలాంటి పర్మనెంట్ మిషన్లో చోటు సంపాదించుకున్న భారతీయుడు ఆశిష్ చెండోర్కర్ గారు. తను డబ్ల్యూటీఓ ఏదైతే ఉంటుందో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, అందులో కీలక బాధ్యతలు చేస్తారు, ముఖ్యంగా ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక్కడ తన యొక్క ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ పర్సన్ని భారత ప్రభుత్వం డబ్ల్యూటీఓకి పంపుతుంది, ఇండియాస్ పర్మనెంట్ మిషన్ భాగంగా. అంటే ప్రైవేట్ పర్సన్ అని ఎందుకు అంటున్నా అంటే తనకు సంబంధించి ఒక సంస్థ చాలా ఇంపార్టెంట్, బ్రాహి అనే సంస్థ ఉంటుంది, బెంగళూరు బేస్డ్ స్టార్టప్, అది అవసరం లేదు మనకు. బ్రావి ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి చైర్పర్సన్ ఒక ప్రైవేట్ పర్సన్ ఆశిష్ చెండోర్కర్ గారు డబ్ల్యూటీఓకి ఇండియాస్ పర్మనెంట్ మిషన్ లో చోటు సంపాదించుకుని వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి. డబ్ల్యూటీఓ అనగానే ఆశిష్ చెండోర్కర్, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి ద నట్ మగ్స్ కర్స్, ద నట్ మగ్స్ కర్స్ అనే పుస్తకం ఇటీవల వార్త నిలిచింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు, పేరు గుర్తుంచుకోండి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. జ్ఞానపీఠ అంటేనే సాహిత్యానికి సంబంధించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అమితావ్ ఘోష్ గారు. అమితావ్ ఘోష్ తను రచించిన పుస్తకం ద నట్ మగ్స్ కర్స్. దీనికి ట్యాగ్లైన్ ఏంటంటే, పుస్తకానికి ట్యాగ్లైన్ ఏంటంటే పారాబుల్స్ ఫర్ ఏ ప్లానెట్ ఇన్ క్రైసిస్. ప్రపంచంలో క్రైసిస్కి సంబంధించి, సంక్షోభ పరిస్థితులకు సంబంధించి, ముఖ్యంగా మైగ్రేషన్ క్రైసిస్ కానివ్వండి, ఆయిల్ క్రైసిస్ కానివ్వండి, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలోనియలిజం, ముఖ్యంగా కలోనియలిజం ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, అలాంటి పరిస్థితుల్లో లేబర్ క్రైసిస్ కానివ్వండి, మైగ్రేట్ క్రైసిస్ కానివ్వండి ఏ రకంగా ఏర్పడింది, మరి ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ ఏ రకంగా ఏర్పడింది, ఇలాంటి అన్ని అంశాలు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంబంధిత అంశాలు, ముఖ్యంగా పరాయి పాలన ప్రభావం ఏ రకంగా పడింది, కొలోనియలిజం సంబంధించి ఎలాంటి ప్రభావాలు చూసామని చెప్పేసి ఇతివృత్తంగా ఒక పుస్తకాన్ని రచించారు అమితావ్ ఘోష్ గారు. అమితావ్ ఘోష్ గారు భారతదేశంలో గుర్తింపు ఉన్న వ్యక్తి, ముఖ్యంగా సాహిత్య రంగానికి సంబంధించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. సో ఈ పుస్తకం పేరేంటి, ద నట్ మగ్స్ కర్స్, ట్యాగ్లైన్ ఏంటి, ద పారాబుల్స్ ఫర్ ఏ ప్లానెట్ ఇన్ క్రైసిస్, చాలా ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పుస్తకం బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్. బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే, యాక్చువల్ పుస్తకం యొక్క ఇతివృత్తం చూద్దాము. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే బిష్ణుపాద సేతి గారు. బిష్ణుపాద సేతి గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన బిష్ణుపాద సేతి గారు రచించిన బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ అనే ఒక పుస్తకం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ప్రత్యేకంగా అంటున్నాను, ఎందుకు ఈ పుస్తకానికి ప్రత్యేకత వచ్చింది అంటే, ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు, నవీన్ పట్నాయక్ గారు. బీజు జనతా దళ పార్టీ చీఫ్ కదా నవీన్ పట్నాయక్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఇటీవల తరచూ పురస్కారాలతో కానివ్వండి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రులు ఏవైతుంటే ముఖ్యమంత్రులు టాప్ లిస్ట్ లో వార్తలు నిలుస్తున్నారు. సో అలా నవీన్ పట్నాయక్ గారు విడుదల చేసిన ఒక పుస్తకం. ఈ పుస్తకం ఏంటంటే 61 పోయమ్స్ ఏవైతే ఉంటాయి, పోయమ్ అంటే మనం పద్యాలు అంటాం, 61 పద్యాల యొక్క సంకలనమే ఈ పుస్తకం. దేనికి సంబంధించి అంటే ఫిలాసఫీకి సంబంధించి, బర్త్ అండ్ రీబర్త్కి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించిన పోయమ్స్ ఏవైతే ఉంటాయో, కలెక్షన్ ఆఫ్ 61 పోయమ్స్ని ఇతివృత్తంగా తీసుకుని ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఆ పుస్తకం పేరే బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్, బిష్ణుపాద సేతి గారు ఆథర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.